వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీ అమలు చేసిన పాలసీని ఎలా మార్చింది? ప్రస్తుతం ఇసుక టెండర్లలో పాల్గొన్న కంపెనీలపై జగన్ సర్కార్ గోప్యత ఎందుకు? ఏపీ గనుల శాఖ రహస్యంగా ఉంచాల్సిన అవసరమేంటి? అదానీ గ్రూప్, ఎస్ఆర్ గ్రూప్ సంస్థలతో పాటు ఎవరు బిడ్లు వేశారు? ఇసుక కాంట్రాక్టులు దక్కిందెవరికి? ఇసుకపై పెత్తనం ఎవరిది? నూతన ఇసుక పాలసీని ఇంత రహస్యంగా ఉంచాల్సిన అవసరమేంటి? రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి రాగానే ప్రకృతి వనరుగా ఉన్న ఇసుకను ఉచితం చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ ఉచిత ఇసుక పాలసీని రద్దు చేసి నూతన ఇసుక పాలసీని ప్రవేశపెడదామని చెప్పి 2021 ఏప్రిల్ వరకు కాలయాపన చేసింది. దాంతో నిర్మాణ రంగం కుదేలై వందలాది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. 2021 ఏప్రిల్ 14 కొత్త పాలసీని తెచ్చి టెండర్లకు పిలవడంతో జేసీ పవర్స్ రంగంలోకి వచ్చింది. ప్రభుత్వం ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాలు ఒకటిగా, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాలు ఒక జోనుగా, రాయలసీమ, ప్రకాశం జిల్లాలు మరొక జోనుగా టెండర్లు పిలిచింది. ఇసుక టెండర్లను గుత్తాధిపత్యంగా జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ చేజిక్కించుకోవడంతో ఆ సంస్థతో ఏపీ గనుల శాఖ ఒప్పందం చేసుకుంది. ఇసుక మొత్తం జేపీ పవర్ సంస్థ చేతుల్లోకి వచ్చాక జిల్లాలో ఇసుక తవ్వకాలు, స్టాక్ యార్డ్ నిర్వహణ, అమ్మకాలు మొత్తం ఆ సంస్థ కనుసన్నల్లోనే జరిగేవి. ఇసుక టెండర్లలో L1గా నిలిచిన జయప్రకాష్ పవర్ వెంచర్స్ టర్నీకీ ప్రాజెక్ట్స్ అనే చెన్నై కంపెనీకి రీచ్లను సబ్ కాంట్రాక్ట్కి ఇవ్వడం చకచక జరిగిపోయాయి. తెర ముందు జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్, తెర వెనక టర్నీకీ ప్రాజెక్టుతో ఇసుక వ్యవహారాన్ని మొత్తం తాడేపల్లి పెద్దలే నడిపేవారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇసుక రీచుల్లోనూ పెద్ద ఎత్తున గోల్మాల్ జరుగుతోందని ప్రతిపక్షాలు ఆరోపించినా వైసీపీ సర్కార్ అధికారంలో ఉండటంతో ఆ పార్టీ నేతలు వేల కోట్ల ఇసుక అక్రమదందా చేసినా ప్రశ్నించే నాథుడేలేడు. ఇసుక రీచులో ఎన్ని టన్నులు తవ్వారనేది, ఎంత వసూలు చేస్తున్నారనేది జేపీ వెంచర్స్ కానీ టర్నీకీ ప్రాజెక్ట్స్ వాళ్లు కానీ చెప్పే దిక్కే లేకుండా పోయింది. ఇసుక విధానంలో 2023 మే నెలలోనే జేపీ సంస్థ కాంట్రాక్టు ముగిశాక ఏపీ సర్కార్ మళ్లీ కొత్త టెండర్లు పిలిచింది. ఇది కూడా రహస్యంగానే. టెండర్లు పిలవడం, ఓపెన్ చేయడం వంటివి ఏపీలో చేయకుండా ఎక్కడో కోల్కతాలో చేయడం పలు సందేహాలకు తావిచ్చింది. 6 నవంబర్ టెండర్లు ఓపెన్ చేశారంటే మరి అదే రోజు టెక్నికల్ బిడ్లు తెరిచారో లేదో ఎవరికీ తెలియదు. చిన్న సమాచారం కూడా బయటికి రాకుండా జగన్ సర్కార్ పూర్తి గోప్యత పాటిస్తోంది. ఇసుక టెండర్లలో పారదర్శకత పాటిస్తున్నామని చెబుతూనే టెండర్ షెడ్యూల్ ప్రకటన నుంచి బిడ్డింగ్ వరకు జగన్ సర్కార్ అన్నీ రహస్యంగానే ఉంచింది. కేంద్ర సంస్థ ఆధ్వర్యంలో చాలా పారదర్శకంగా జరుగుతున్నాయని జగన్ సర్కార్ ప్రకటించింది. టెక్నికల్ బిడ్లు తెరిచిన రోజే ఫైనాన్షియల్ బిడ్లు తెరిచే సమయాన్ని ఇప్పటి వరకు ప్రకటించలేదు. అటు బిడ్లు వేసిన కంపెనీల పేర్లు, ఇటు సమాచారం బయటికి రానివ్వకుండా గనుల శాఖ ఉన్నతాధికారులు అష్టకష్టాలు పడుతున్నారు. ఇసుక టెండర్లను అదానీ గ్రూప్, ఎస్ఆర్ గ్రూప్ సంస్థలు బిడ్లు దాఖలు వేశాయని, వాటిలో ఏ సంస్థకు ఇస్తారనే దానిపై రాష్ట్రంలో చర్చోపచర్చలు నడుస్తున్నాయి. అదానీకే టెండర్ కట్టబెడతారా లేక రెండు కంపెనీలకు పంచుతారా అనేది త్వరలో తేలనుంది. ఏ సంస్థ బిడ్ దక్కించుకున్నా మొత్తం తెర వెనక ఇంకో వ్యక్తి ఉన్నారని లోకం కోడై కూస్తోంది. జగన్ దగ్గరి బంధువే పాత్రధారి అంటున్నారు. ఇప్పటికే జిల్లాల వారిగా తన మనుషులకు రీచులు అప్పజెప్పారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇసుక ద్వారా జగన్ రెడ్డి 40,000 కోట్ల అవినీతి చేశారని ప్రతిపక్షాలు ఆరోపించినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం లేదు. బీజేపీ ఒక్క అడుగు ముందుకు వేసి ఢిల్లీ పెద్దలను కలిసి సీబీఐ ఎంక్వైరీ చేయాలని కోరడం కూడా జరిగింది. రాబోయే రోజుల్లో ఇసుక తుఫాన్ ఎటు తిరుగుతుందో, ఎవరికి చుట్టుకుంటుందో చూడాల్సిందే.